సభిత్వ నమోదులు దేశంలోని కామారెడ్డి నియోజకవర్గం ముందంజలో ఉండాలని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభిత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని పార్టీని బలోపేతం చేయాలన్నారు. మోదీ నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలు గుర్తించారని, అందుకే మూడవసారి ప్రధానికి అవకాశం ఇచ్చారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 4 నియోజకవర్గాలను దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన నియోజకవర్గాలుగా చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావడమే మనందరి యొక్క కర్తవ్యంగా బాధ్యతగా అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కామారెడ్డి చేస్తే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు లాంటి కార్యక్రమాలు ఆయా మరి నాయకత్వంలో జరుగుతా ఉన్నాయి. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం కింది కార్యకర్త నుంచి పై టాప్ ఉన్నటువంటి అధ్యక్షుల వారి యొక్క లక్ష్యంతో మనం పనిచేస్తే తప్పకుండా ఈ 4 సంవత్సరాల లోపల మనం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మనందరి యొక్క కృషి కావాలి. దాంట్లో మనందరం కూడా భారీ సమయం కావాలి. అది ఈరోజు మెంబర్షిప్ చేసే కార్యక్రమం నుంచే మొదలు కావాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ నేను మనవి చేస్తూ మీ అందరి దగ్గర ఈరోజు భారతదేశంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మన భారతీయ జనతా పార్టీని ఇంకా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బలోపేతమైనటువంటి పార్టీగా ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం ఇంకా 10 కాలాల పాటు ఈ దేశాన్ని పరిపాలించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి దీని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైనటువంటి ప్రాంతాల పట్ల జాతుల పట్ల అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం ఈ దేశాన్ని చేసే కార్యక్రమం నుంచే మొదలు కావాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ నేను మనవి చేస్తూ మీ అందరి దగ్గర ఈరోజు భారతదేశంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మన భారతీయ జనతా పార్టీని ఇంకా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బలోపేతమైనటువంటి పార్టీగా ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం ఇంకా 10 కాలాల పాటు ఈ దేశాన్ని పరిపాలించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి దీని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైనటువంటి ప్రాంతాల పట్ల జాతుల పట్ల అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరమని చెప్పేసి ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజలు గమనించారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మధ్యనే 3 నెలల కిందటే మళ్ళీ మూడోసారి ఈ దేశ ప్రజానీకం గౌరవ ప్రధాని గారిని మన భారతీయ జనతా పార్టీకి పత్రమైనటువంటి దేశ ప్రజానీకం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కిందట ఒకసారి ఆలోచిస్తే అది ఏ రంగంలోనైనా అభివృద్ది విషయంలో కావచ్చు, అభివృద్దిలో దేశ హైవే కావచ్చు, రోడ్స్ కావచ్చు, మౌలికమైనటువంటి వసతులు కల్పించడంలో విధంలో 60-70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంత తీవ్రగతిన స్పీడ్గా అభివృద్ది కార్యక్రమాలు చేయలేకపోయింది. పేద వర్గాల వారికి
సంక్షేమ కార్యక్రమాలు చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు 10 సంవత్సరాల్లోనే